Namaskar. Welcome to Way to Success Vishakhapatnam. Today we have to discuss the topic coordinate geometry. Coordinate geometry is only top 10 best models for polytechnic and next important ama APRGC exam gurinchi ee top 10 models am ee vidhanga chesthe maniki chaala idu meeru complete ga video chusinatayite definitely you will gain something from this top 10 models aithe ee video chese mundu I can say something about my previous videos ippudu varaku na channel ni meeru evaraina subscribe chesukokapothe please subscribe my channel ఎందుకంటే నేను ఫర్దర్ గా చేయబోయే వీడియోస్ మీకు రావాలన్నా అవి చూడాలన్నా సరే మీరు నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదే విధంగా నా నేను పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అది సబ్స్క్రైబ్ పక్కన ఉంటదమ్మా గంట సింబల్ దాన్ని ప్రెస్ చేయండి అయితే టాపిక్ లోకి వెళ్తే ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా కోఆర్డినేట్ జియోమెట్రీ అలాగే నా ప్రీవియస్ వీడియోలోని ట్రిగ్నోమెట్రీ టాప్ 10 మోడల్స్ ఉన్నాయమ్మా అదే విధంగా coordinate geometry top 10 models for SWIFT and APRGC aithe model number 1 intamma area of a triangle formed by the points in points icharamma 3 points ani ichadu aithe you have to remember model number 1 loni first intamma triangle area of a triangle next question from model number 1 area of a quadrilateral intamma next the quadrilateral quadrilateral ki enni points icharamma 4 points నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ నెక్స్ట్ ఏంటమ్మా ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ దీనికి ఎన్ని పాయింట్స్ అమ్మా 4 పాయింట్స్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎ పారలగ్రామ్ నెక్స్ట్ ఏంటమ్మా ఏరియా ఆఫ్ ఎ పారలగ్రామ్ దీనికి ఎన్ని పాయింట్స్ అమ్మా 4 పాయింట్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అది ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలంటే ఏరియా అని అడుగుతాడు అది ఎలాగెలాగమ్మా ట్రయాంగిల్ ఒకటి పారలగ్రామ్ స్క్వేర్ క్వాడ్రిలేటరల్ దీస్ ఆర్ ద ఫస్ట్ మోడల్స్ నౌ నెక్స్ట్ మోడల్స్ ఆల్రెడీ మనం మోడల్ నెంబర్ 1 చూసాం కదమ్మా ఇప్పుడు మోడల్ నెంబర్ 2 లో ఎలా అడుగుతాడు స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఏంటమ్మా ఇక్కడ ఇంపార్టెంట్ యు హావ్ టు రిమెంబర్ స్లోప్ అదే మోడల్ నెంబర్ 1 లోనైతే ఏరియా అనేది గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఒక లైన్ ఇచ్చాడమ్మా దీనికి స్లోప్ ఫైండ్ చేయాలి నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు లైన్ అయితే దీనికి ఒక విధంగా చేయాలి నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ పారలెల్ ఇక్కడ చూడండి అమ్మా ఇది ఓన్లీ డైరెక్ట్ గా స్లోప్ అడిగాడు అమ్మా ఒక లైన్ ఇచ్చేసి ఇక్కడ ఏంటి పర్పెండిక్యులర్ టు లైన్ ఇక్కడ పారలెల్ టు లైన్ నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఎ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా టూ పాయింట్స్ ఇచ్చాడు అయితే మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటమ్మా స్లోప్ లోని ఇన్ని మోడల్స్ ఇన్ని రకాలు ఉన్నాయమ్మా ఈ విధంగా మీరు చేసినట్టయితే డెఫినెట్లీ మనకి ఎగ్జామ్ నుండి ఒక బిట్ అయినా సరే వస్తుంది యూ కెన్ డూ వెరీ ఈజీలీ నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 అయితే మోడల్ నెంబర్ 1 లో ఏరియా ఫైండ్ చేయాలి మోడల్ నెంబర్ 2 లో స్లోప్ ఫైండ్ చేయాలి ఇప్పుడు మోడల్ నెంబర్ 3 లో యూ హావ్ టు రిమెంబర్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ 3 పాయింట్స్ ఇస్తాడు సెంట్రాయిడ్ ఫైండ్ చేయాలమ్మా సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ 4, 1 టూ వర్టిసెస్ ఇస్తాడు అలాగే వాట్ వి హావ్ టు ఫైండ్ దెన్ ద థర్డ్ వర్టెక్స్ అనేది ఫైండ్ చేయాలి 2 పాయింట్స్ ఇచ్చాడు కానీ మనకి అలాగే సెంట్రాయిడ్ ఇచ్చాడు సెంట్రాయిడ్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ జి దాన్ని ఏం పమ్మా ఫైండ్ చేయాలి థర్డ్ వర్టెక్స్ అనేది ఫైండ్ చేయాలి నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ మళ్ళీ జి ఇచ్చాడమ్మా దెన్ ఇట్స్ వర్టిసెస్ ఇప్పుడు వి హావ్ టు ఫైండ్ 3 పాయింట్స్ ఇక్కడ మనకి సెంట్రాయిడ్ లోని సెకండ్ చూస్తే థర్డ్ వర్టెక్స్ అనేది ఒక పాయింట్ ఫైండ్ చేయాలి అలాగే థర్డ్ మోడల్ చూస్తే థర్డ్ మోడల్ లోని థర్డ్ బిట్ చూస్తే ఇక్కడ 3 పాయింట్స్ అనేది ఫైండ్ చేయాలి నౌ నెక్స్ట్ మోడల్ ఇప్పటి వరకు 3 మోడల్స్ చూసామా నెక్స్ట్ మోడల్ 4th మోడల్ ఇన్ విచ్ క్వాడ్రంట్ డస్ ద పాయింట్ లైస్ అంటే ఏంటమ్మా ఇప్పుడు చూడండి క్వాడ్రంట్స్ అంటే మనకి ఇవి Q1 Q2 Q3 Q4 చూడండి ఇది దీని బట్టి ఇది ఏ దేంట్లో ఉంది అనేది మనం ఆన్సర్ అనేది చేయాలమ్మా అంటే చూడండి ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా ఉంటారు కదమ్మా దీన్ని బట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటి -2, 1 ఈ ఎక్స్ యాక్సిస్ కి మైనస్ అని ఉంది స్టార్టింగ్ అప్పుడు ఇది ఏ క్వాడ్రంట్ లోనే ఉంది అనేది ఆన్సర్ చేయాలమ్మా నెక్స్ట్ చూడండి ఇది ఇంకా రాయలేదమ్మా జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము 2, -1 ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మైనస్ లో ఉంది నెక్స్ట్ ఇక్కడ గమనించినట్టయితే ఎక్స్ యాక్సిస్ అలాగే సారీ ఇక్కడ వై యాక్సిస్ మైనస్ లో ఉంది
ఇక్కడ గమనించినట్లయితే బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఆర్ ఇన్ నెగటివ్. నెక్స్ట్ హియర్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఆర్ ఇన్ పాజిటివ్. ఈ పాజిటివ్ లో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే ఇక్కడ క్వాడ్రెంట్స్ లో అడుగుతాడమ్మ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ అయితే ఏరియా, సెకండ్ ఇది స్లోప్, అలాగే థర్డ్ ఇది, ఇప్పుడు ఫోర్త్ ఇది ఏంటమ్మా క్వాడ్రెంట్. ఇప్పుడు ఫిఫ్త్ మోడల్, మోడల్ నెంబర్ 5, ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ రోంబస్. ఇక్కడ ఏంటమ్మా ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ అంటే ఆల్రెడీ దే గివెన్ 4-3 పాయింట్స్, దెన్ వి హావ్ టు ఫైండ్ ఫోర్త్ వర్టెక్స్. నెక్స్ట్ ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ పారలెలోగ్రామ్. ఇదే విధంగా రోంబస్ లాగే ఇక్కడ కూడా పారలెలోగ్రామ్ కి వి హావ్ టు ఫైండ్ ఫోర్త్ వర్టెక్స్. నెక్స్ట్ ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. దీనికి కూడా అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏంటమ్మా ఫోర్త్ మోడల్లోని ఏ క్వాడ్రెంట్ అనేది ఆన్సర్ చేయాలి, అలాగే ఫిఫ్త్ మోడల్లో ఏంటమ్మా ఇక్కడ చేయవలసింది ఏంటమ్మా ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్. నౌ నెక్స్ట్ మోడల్, సిక్స్త్ మోడల్. సిక్స్త్ మోడల్ ఏంటి మనం అబ్జర్వ్ చేయవలసింది, ఇఫ్ 1, 2, -3, 4 అండ్ 7, -k. అయితే ఇక్కడ హియర్ దే గివెన్ 3 పాయింట్స్ ఇచ్చాడు. మనం ఏంటమ్మా ఇది కొల్లీనియర్ అని అన్నాడమ్మా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొల్లీనియర్ అయితే ఫైండ్ ద వాల్యూ కే. కే అనేది ఫైండ్ చేయాలి, అంటే ఈ మోడల్ అన్ని కూడా కొల్లీనియర్ మీద ఉంటాయమ్మా. నెక్స్ట్ వెరిఫై దట్ ద పాయింట్స్, 3 పాయింట్స్ ఇచ్చాడమ్మా, ఇది కూడా కొల్లీనియరే. అయితే ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి, ఇది కొలీనియరా కాదా అని అడుగుతాడమ్మా. ఇక్కడ ఏంటి ఫస్ట్ మోడల్ ఏంటి ఆ 3 పాయింట్స్ కొలీనియరే, దెన్ వి హావ్ టు ఫైండ్ కే. హియర్ కొలీనియర్ ఆర్ నాట్, ఇది 3 పాయింట్స్ ఇస్తాడు, అది కొలీనియరా కాదా అనేది ఫైండ్ చేయాలమ్మా. నెక్స్ట్ ఇఫ్ ద పాయింట్స్, 2 పాయింట్స్ అంటే టోటల్ ఎన్ని ఇచ్చాడమ్మా 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఇవి కొలీనియర్ అని ఇచ్చాడమ్మా, దెన్ ఫైండ్ T1, T2. ఇది వేరే మోడల్. నెక్స్ట్ A, 0, 0, B, 1, 1 పాయింట్స్ ద కొలీనియర్ కండిషన్స్. ఇక్కడ పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చాడు, కొలీనియర్ ఒక కండిషన్ అనేది మనం ఫైండ్ చేయాలమ్మ. అంటే ఇది ఎన్నో మోడల్ అమ్మా, సిక్స్త్ మోడల్. నెక్స్ట్ సెవెంత్ మోడల్, యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, 2 లైన్స్ ఇచ్చాడమ్మా, దెన్ వాట్ వి హావ్ టు ఫైండ్ హియర్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, ఇక్కడ కూడా 2 లైన్స్ ఇచ్చాడు. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యాంగిల్ ఆల్సో గివెన్, ఇక్కడ ఏం ఇచ్చాడమ్మా యాంగిల్ కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 90 డిగ్రీస్. అలాగే ఇక్కడ మనం ఫైండ్ చేయవలసింది ఏంటి, కే అనేది ఫైండ్ చేయాలి. అయితే సిక్స్త్ మోడల్ ఏంటి ఏంటమ్మా మనం నేర్చుకున్నాం కొలీనియర్ గురించి, అలాగే సెవెంత్ మోడల్లోని యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. నౌ నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా ఎయిత్ మోడల్. ఎయిత్ మోడల్లోనే మనం ఐడెంటిఫై చేయవలసింది ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, ఇన్ పాయింట్స్ ఇచ్చేటమ్మా 2 పాయింట్స్, వీటికి డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చి ఈస్ 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఏం ఫైండ్ చేయాలమ్మా వాల్యూ ఆఫ్ ఎక్స్, మీరు అబ్జర్వ్ చేయండమ్మా. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏంటి 2 పాయింట్స్ ఇచ్చాడు, డైరెక్ట్గా డిస్టెన్స్ ఫైండ్ చేయండి. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చేసి అలాగే డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు, ఎంతమ్మా 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, పాయింట్ అండ్ ఆరిజిన్, 0, 0 మీన్స్ ఏంటమ్మా ఆరిజిన్. ఇప్పుడు దీనికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఫ్రమ్ వై యాక్సిస్, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ అంటే ఏంటమ్మా 0, a ఇస్ ద పాయింట్, అదే ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటమ్మా 0 ఇస్ ద పాయింట్. ఈ పాయింట్ కి ఇచ్చిన పాయింట్ కి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 9, ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్, ఇన్ పాయింట్స్ ఇచ్చాడమ్మా 2 పాయింట్స్ ఇచ్చాడు, మిడ్ పాయింట్ అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో వేరే మోడల్, ఇఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఈస్ 2, 2, దెన్ ఫైండ్ ఎక్స్. దీంట్లో ఏంటమ్మా అదే మొదటిది చూసినట్టయితే 2 పాయింట్స్ ఇచ్చే మిడ్ పాయింట్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఏంటమ్మా 2 పాయింట్స్ అలాగే మిడ్ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఏం ఫైండ్ చేయాలమ్మా ఎక్స్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎయిత్ మోడల్లో డిస్టెన్స్, 9th మోడల్లోని మిడ్ పాయింట్. నౌ లాస్ట్ మోడల్ ఏంటమ్మా 10th మోడల్, మోడల్ నెంబర్ 10, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్, ఇన్ పాయింట్స్ ఇచ్చాడమ్మా 3 పాయింట్స్ ఇచ్చాడు, వి హావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్.
ఏం ఫైండ్ చేయాలమ్మా ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది ఫైండ్ చేయాలి నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇన్ నెంబర్ 2007, 2008 అండ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఏంటమ్మా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఇక్కడ డైరెక్ట్ గా త్రీ పాయింట్స్ ఇస్తాడు దాని ఒక ఈక్వేషన్ అనేది ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనేది ఫైండ్ చేయాలి నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇంటమ్మా 2009, 2010 అండ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ చూడండి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఎలాగో అండ్ వై యాక్సిస్ కూడా ఉంటదమ్మా అలాగే పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ ఎలాగో అలాగే వై యాక్సిస్ కూడా ఉంటదమ్మా నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ టూ లైన్స్ ఇట్ సైడ్ అమ్మా ఏంటమ్మా టూ లైన్స్ ఇట్ సైడ్ అయితే ఇవి ఏ లైన్స్ అని అడుగుతాడమ్మా ఏంటమ్మా ఇవి ఏ లైన్స్ అని అడుగుతాడు అయితే ఈ మోడల్ నెంబర్ 10 లోని మనం అబ్జర్వ్ చేయవలసింది ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే వి హావ్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ అయితే ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా కోఆర్డినేట్ జియోమెట్రీ కోఆర్డినేట్ జియోమెట్రీ షేప్ అండ్ ఏపీఆర్జేసీ అనే ఎగ్జామ్స్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి టాప్ 10 మోడల్స్ అనేవి నేను మీకు చెప్పాను ఇవి కేవలం క్వశ్చన్స్ మాత్రమే మోడల్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే వీటి ఒక సొల్యూషన్స్ నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను అయితే నాకు ఈ ఫర్దర్ వీడియోస్ ఏవి చేసినా సరే అవి మీకు రావాలన్నా అవి మీరు చూడాలన్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ ఛానల్ నేమ్ ఏంటమ్మా వే టు సక్సెస్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ను కూడా ప్రెస్ చేయండి అమ్మా ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ